ఇన్ఛార్జ్ల విషయంలో చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలు టీడీపీకి ప్లస్సా మైనస్సా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పొరపాట్లకు ఎక్కడ ఆస్కారం ఇస్తున్నారు? తమ్ముళ్ళు పడుతున్న ఇబ్బందులేంటి? ఏపీలోని 175 అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను సుమారు 40 నుంచి 50 నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్ఛార్జీలు లేరు. వీలైనంత త్వరగా అక్కడ ఇన్ఛార్జీలు నియమించే పనిలో స్పీడ్ పెంచారు చంద్రబాబు. కొన్ని నియోజకవర్గాల విషయంలో ఇబ్బందులు లేకపోయినా మరికొన్ని చోట్ల మాత్రం పార్టీలో రచ్చరచ్చవుతోంది. క్షేత్రస్థాయి నుంచి సరైన ఫీడ్బ్యాక్ లేదా, లేక కొందరు నాయకుల తీరు వల్ల శ్రేణులు రోడ్డెక్కుతున్నారా తెలియదు, కానీ అంతా గందరగోళంగా ఉంది. విజయవాడ పశ్చిమపై చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పార్టీలో భిన్నాభిప్రాయాలకు దారితీస్తుంది. బెజవాడ వెస్ట్ లో ఎంపీ కేసినేని నానికి, బుద్దా వెంకన్న, నాగుల్ మీరాలకు మధ్య వర్గపోరు నడుస్తోంది. దీంతో పార్టీతో సంబంధం లేకుండా స్థానిక నాయకులే పోటాపోటీగా కమిటీలు వేసుకుంటున్నారు. వీలైనంత త్వరలో క్లారిటీ ఇవ్వాలని కేసినేని నానికి పశ్చిమ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా ప్రకటించారు. ఇది ఓ విధంగా చూస్తే బుద్దా వెంకన్న వర్గానికి చెక్ చెప్పినట్టుగా కనిపిస్తోంది. మరో విధంగా చూస్తే ఎంపీగా ఉన్న నానిని ఓ అసెంబ్లీ సెగ్మెంట్ స్థాయికి తెచ్చేశారనే భావన పార్టీలో ఉందట. సహజంగా ఇలాంటి వివాదాలున్న చోట 2-man కమిటీనో 3-man కమిటీనో వేసి సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచిస్తారు. ఆ విధంగా కాకుండా పశ్చిమ నియోజకవర్గాన్ని కేసినేని నానికి అప్పజెప్పేసింది టీడీపీ. దీంతో పశ్చిమ సెగ్మెంట్లో కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బయటపడ్డాయి. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించినా పరిస్థితి మరోలా ఉండేదని కొందరి అభిప్రాయం. ఇప్పుడు బెజవాడ వెస్ట్ లో పరిణామాలు ఏ విధమైన టర్న్ తీసుకుంటాయో కేడర్కు అర్థం కావడం లేదట. రాష్ట్రంలోని మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. వాటిని ఎలా డీల్ చేయాలో పార్టీ నేతలకు బోధపడడం లేదట. పశ్చిమ గోదావరి జిల్లాలోని నిడదవోలు, నరసాపురంలో మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్లు ఇన్ఛార్జీలుగా బాధ్యతలు తీసుకోవడానికి గతంలో నిరాకరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కామ్గానే ఉండిపోయారు. తీరా కొత్త ఇన్ఛార్జీలను ప్రకటించేసరికి కుదరదంటే కుదరదని మాజీ ఎమ్మెల్యేలు తెరమీదకొస్తున్నారు. పాతవాళ్లే తమకు ఇన్ఛార్జ్ పదవి కావాలని పట్టుబట్టే పరిస్థితి ఉంది. రాయలసీమలోని దాదాపు 4-5 నియోజకవర్గాల్లో రాబోయే నేతల గురించి సీట్లను రిజర్వ్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత పార్టీని వీడి వెళ్లిన వారిలో కొంతమంది తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సిగ్నల్స్ ఇస్తున్నారట. దీంతో వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్న నేతలకు ఓకే చెప్పలేక చంద్రబాబు తాత్సారం చేస్తున్నారనే విమర్శలుస్తున్నాయి. ఈ క్రమంలో పార్టీ అధినేత తీసుకునే నిర్ణయాలు టీడీపీకి ప్లస్ అవుతాయో మైనస్ గా మారుతాయో చూడాలి.